ప్రస్తుతమున్న ఏడు ఖండాలే కాకుండా మరో ఖండం కూడా ఉందా అనే సందేహాలకు అవుననే సమాధానమిస్తున్నారు భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు దాదాపు మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కనిపించకుండా దాగి ఉన్న ఎనిమిదవ ఖండాన్ని గుర్తించామని చెబుతున్నారు ఈ మేరకు జియాలజిస్టులు పెస్మాలజిస్టులతో కూడిన చిన్న బృందం కొత్త ఖండం జీలాండియా లేదా టెరీ అమౌ మ్యాప్ను రూపొందించారని ఫిజై ఓఆర్జీ రిపోర్టు వెల్లడించింది సముద్ర భూగర్భం నుంచి సేకరించిన రాతి నమూనాల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ ఎనిమిదో ఖండాన్ని గుర్తించినట్లు వెల్లడించింది ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు టెక్టోనిక్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి కాగా జిలాండియా విస్తీర్ణం ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది మిలియన్ చదరపు మైళ్ల విశాలంగా ఉందని మడగాస్కర్ కంటే ఆరు రెట్లు ఎక్కువని నిజానికి ఎనిమిది ఖండాలు ఉన్నాయని అధ్యయనం నిర్వహించిన శాస్త్రవేత్తల బృందం పేర్కొంది కొత్త ఖండం చేరికతో ఖండాలకు సంబంధించిన రికార్డులు మారుతాయని అంచనా వేసింది ఖండాల విషయంలో ప్రపంచంలో అతి చిన్న అతి సన్న అతి పిన్న వయసుకు సంబంధించిన రికార్డులు మారుతాయని వెల్లడించింది ఇక కొత్త ఖండం విస్తీర్ణంలో దాదాపు తొంభై నాలుగు శాతం నీటి అడుగు భాగానే ఉందని న్యూజిలాండ్ మాదిరిగా కేవలం కొన్ని ద్వీపాలు మాత్రమే పైకి కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇదిలా ఉండగా తెలియని విషయాన్ని గుర్తించడానికి కొంత సమయం పడుతుందని జిలాండియాను కనుగొన్న శాస్త్రవేత్తల బృందంలో ఒకరైన న్యూజిలాండ్ క్రౌన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జియాలజిస్ట్ అండే తులోచ్ అంటున్నారు ఇక జీలాండియా అధ్యయనం చేయటం ఎప్పుడూ సంక్లిష్టమేనని శాస్త్రవేత్తలు చెప్పారు సముద్రపు అడుగు భాగం నుంచి సేకరించిన రాళ్లు అవశేష నమూనాలను అధ్యయనం చేస్తున్నామని అన్నారు వీటిలో ఎక్కువ భాగం డ్రిల్లింగ్ సైట్ల నుంచి వచ్చాయని తెలిపారు ఇక మరికొన్ని ఈ ప్రాంతంలోని ద్వీప తీరాల నుంచి సేకరించామని వివరించారు రాతి నమూనాల అధ్యయనంలో పశ్చిమ అంటార్కిటికాలో భౌగోళిక నమూనాలు కనిపించాయని ఫిజిక్స్ ఓఆర్జీ రిపోర్టు పేర్కొంది దీన్ని బట్టి న్యూజిలాండ్ పశ్చిమ తీరం క్యాంప్బెల్ పీఠభూమతి సమీపంలో సబ్జెక్షన్ జోన్ ఉండే అవకాశం ఉందని వివరించింది ఆ ప్రాంతంలో ఐస్కాంత క్రమరాహిత్యాలను గుర్తించలేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు ఇక కొత్తగా రూపొందించిన మ్యాప్ ప్రకారం జీలాండియా ఖండంలోని భూ ఐస్కాంత రేఖ మాత్రమే కాకుండా ఇతర ప్రధాన భౌగోళిక లక్షణాలను కూడా కలిగి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇదిలా ఉండగా జీలాండియా వాస్తవానికి పురాతన సూప ఖండమైన గోండ్వానాలో భాగంగా ఉందని అధ్యయనకారులు చెబుతున్నారు గోండ్వానా సుమారు ఐదు వందల యాభై మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు